मिले जब पता चल ముందుగా కడప పట్టణంలో మంచి సెంటర్ లో ఆపో షోరూమ్ ను ప్రారంభించడానికి చొర తీసుకున్న ఆపో చైర్మన్ గారికి అందరి తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మా బ్యాంక్ కు ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్ సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం మరి మన కడప జిల్లా అనేది చేనేత అన్నలకు పెట్టింది పేరు नेतलु कूडा विविध जिल्लालो राष्ट्रव्याप्तंगा कूडा चाला प्रामुख्यं संपादिंचुकुन्नायि सो चेनेतलु कूडा चाला मंची कलतो कूडा मुंदुकु वेल्तुदानिकि प्रभुत्वं तोडुपाटुतो चाला मुंदुकु वेल्तुन्नारु अंदुकु मनं चूस्तुन्नामु मगत प्रभुत्वंलो कूडा वैएस् राजशेखर रेड्डि गारिनि वैएस राजशेखर गारु जगनमोहन रेड्डी गारु चेनेत नेलकु मंची प्रोत्साहं अंदिस्तू मुंदुकु तीसुकेल्तुन्नारु वाळ्ळ आर्थिकंगा एदगडानिकि कूडा चाला कृषि चेशारु मरि करोना टाइम लो वाळ्ळु कोंचेम आर्थिकंगा देब्बतिन्नारु मरि नूतन संवत्सरंलो आपको चेयरमैन गारु चोरव तीसुकोनि इप्पुडु मूडो षोरूम नु एर्पाटु चेस्तुन्नारु मन कडप जिल्लालो वाळ्ळंदरिकी कूडा मंची प्रोत्साहकरंगा उंटुंदि इदि अदि गाक पंडुग सीजन काबट्टि वाळ्ळु चाला प्रोत्साहकरंगा ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చైర్మన్ గారు కూడా చొరవ తీసుకొని షోరూమ్ లో వివిధ జిల్లాల నుంచి చాలా చాలా మంచి మంచి డిజైన్లు అది కూడా అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంచారు ఈ వస్తువులన్నీ కూడా ప్రజలు గమనించి ఆ వస్తువులన్నీ కూడా ఉపయోగించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చేనేతనలన్న కూడా డిసిసిపి బ్యాంకుల నుంచి గతంలో రుణాలు ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరిగింది కొందరు కరోనా టైం లో కూడా కట్టలేక కొంచెము ఇబ్బందిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా మేము వడ్డీ రాయితీని ఇచ్చి మరి నూతనంగా ఇంకా కొత్త లోన్లు కూడా ఇవ్వడానికి కూడా డిసిసి బ్యాంక్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సదుపాయాన్ని కూడా అందరూ ఉపయోగపెట్టుకోవాలని ఇది చేనేతనలకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మేము చైర్మన్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు వాళ్ళ ఆపో నుంచి మాకు తగిన సహకారం ఉంటుందని మేము కూడా చేనేతనలకు సపోర్ట్ చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి జిల్లాలో కూడా మొత్తం రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చేయాలని ఎంపి గారికి ఇంకా చొరవతో ఇంకా బాగా డెవలప్ అవుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంపి గారికి మరియు స్టాఫ్ అందరికీ తపశాయి గారు ప్రతినిధులందరికీ మరి పత్రికా ప్రతినిధులందరికీ కూడా ఆప్కో దగ్గర అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కడప పట్టణంలో వైఎస్ఆర్ డిస్టిక్ కడప పట్టణంలో నూతనంగా అంటే మెగా షోరూమ్ రాష్ట్రంలో మన మెగా షోరూమ్స్ మన ఒంగోలు గుంటూరు వీటన్నిటికంటే కూడా పెద్దదిగా ఈరోజు కడపలో ప్రారంభించడం జరిగింది కాలానుగుణంగా కొత్త రకాలు మారుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేనేతలకు అండగా ఉంటూ నేతన్న నాయకులతో పాటు వారు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలనే ఉద్దేశంతో ఆప్కోని ఎస్టాబ్లిష్ చేస్తూ కొత్త రకాలు తయారు చేసుకుని ముందుకు వస్తున్నాం ఇక్కడ ఈ రోజున ఆప్కో కోఆపరేటివ్ సంస్థ మరియు ఆప్కో అనేది రెండు కూడా సిస్టర్ కన్సల్టెన్స్ రెండు కూడా కోఆపరేటివ్ సంస్థకి చెందినవి గత కరోనా సమయంలో ఏదైతే సొసైటీకి టర్న్ ఓవర్ తగ్గితే ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న బ్యాంకులు కూడా టర్న్ ఓవర్ రేట్ను బట్టే మనకి క్యాష్ క్రెడిట్ లభిస్తూ ఉంటుంది అయినా కూడా
కర్ణావర్ సెగ్నల్ కూడా ఓల్డ్ ఏదే అంత ముందు సీసీలు ఉన్నాయో అదే రెన్యువల్ చేసినందుకు ముందుగా చైర్మన్ గారికి ఎండీ గారికి కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ కొంత గ్యాప్ కడప జిల్లాలో 66 సొసైటీలు అకౌంట్స్ ఉన్నాయి. అయితే ప్రభుత్వం తరపు నుంచి కొంత బకాయిలు కానివ్వండి, గత ప్రభుత్వంలో చేసిన లోపాలు కానివ్వండి, దానివల్ల సొసైటీస్ కొంచెం చాలా ఇబ్బందులు కలుగుతూ ఆప్కాప్లో ఈ కోఆపరేటివ్ బ్యాంకులో ఉండాల్సిన అకౌంట్స్ ఉంచుతూ ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్స్ రన్ చేస్తున్నారు. కానీ మాతో వస్తే మేము ఇంట్రెస్ట్ సదుపాయం కానివ్వండి లేదా రెన్యువల్స్ కానివ్వండి ఇవన్నీ మేము చేస్తాం అని ఎండీ గారు కానీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా సొసైటీ వాళ్ళకి త్వరగా వారికి రావాల్సిన బాకాయలు ఇప్పిస్తూ అందరితో మీటింగ్ ఏర్పరిచి కంపల్సరీ మనం అప్కాప్ తోటే మనం ఉండాలి, ఉండి మనకి ఏది కావాలో ప్రభుత్వం తరఫున వారిని కూడా అడుగుదాం. ఏదైనా సీసీలు పెంచాలా లేకపోతే లోన్లో పాత లోన్లకు ఏదైనా మన వడ్డీ రాయితీ తగ్గించాలా అనేది వారి యొక్క ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేనేతలు రుణాలు వృద్ధి చేస్తాం కోర్టులో ఉందనే ఉద్దేశంతో కూడా కొంత ఉన్నారు. దానికి కూడా అలానే పెట్టుకొని కూర్చునేదానికి అంటే ఇంకేదైనా దానికి మార్గం ఉంటే ఆ మార్గాన్ని అన్వేషించి మరియు మనకి ఇంత సహాయ సహకారం అందించినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ మన బ్యాంకు మన మాతృ సంస్థ మనకి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్